దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యానాంశము, నీవు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? నీవు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? లేదా ఈ దిన ధ్యాన నిమిత్తము మార్కు సువార్త 1:16 చదువుకును. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూసెను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవుడి వాక్యమును దీవించిన గాక. నీవు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా, దేవుని పిలుపుకు లోబడుతున్నావా అనేది అంశం. చూడండి, ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూశాను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరగా చేసేదరని వారితో చెప్పాను. చూడండి, అంత క్రితం యేసుక్రీస్తుతో వాళ్ళకు పరిచయం ఉన్నట్లు మనం ఇక్కడ వాక్యములు చూస్తే వ్రాయబడాలి. అయితే దేవుడు వెళుతూ ప్రభు యేసుక్రీస్తు సాక్షాత్తు పేతురుని ఆంద్రేయుని పిలిచి, నన్ను రండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరగా చేస్తానంటే వారు ఏం చేశారు చూడండి. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరని దేవుని వాక్యములదని. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా చేస్తాడని. తర్వాత చూడని అదే అధ్యాయం ముందుకు చదివితే, ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూశాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్యని దోణిలో జీతగాడ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని దేవుని వాక్యం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సీమోనును ఆంద్రేయుని చూస్తున్నాం, తర్వాత జబదయ్య కుమారులిద్దరిని అనగా యాకోబు యోహాన్ని కూడా చూస్తున్నాం. శిష్యుల్లో వీళ్ళు గొప్పవారిగా ఉన్నట్టు 12 మంది శిష్యుల్లో వీళ్ళు ఒక భాగం అండి. పేతురు చూస్తే కెఫాని దేవుడు మార్చాడు, బోయర్గనీస్ అనే ఈ అన్నదమ్ములు యాకోబుకు యోహాన్కు పేరు పెట్టినట్టుగా మనం 3:17 చూస్తాం. ఉరిమిడి వారు అని పేరు పెట్టారు సేవ. చూడండి, పేతురు దేవునికి చూడండి, 3 పేతురికి ఎటువంటి వాగ్దానం ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 16 మనం చూసినట్లయితే దేవుడు పేతురికి ఏమని చెప్తాను, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళవ చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోక ముందు దేనిని బంధించుదువో అది పరలోక ముందు మందును బంధింపబడును, భూలోక ముందు దేనిని విప్పుదువు అది పరలోక ముందును విప్పుడునని అతనితో చెప్పగా అని దేవుని వాక్యం ఉంది. యోహాను సువార్త 16:18 నేను 19:40 చదివాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, వారిని పిలిచిన దేవుడు మనుషులను పట్టు జాలర్లుగానే చేశాడు. పేతురు మనం అపొస్తల కార్యం 3 చూస్తే, 2:3 చూస్తే పేతురు ప్రసంగించినప్పుడు అనేక వేల మంది రక్షించబడినట్లుగా మనం చూస్తాం. పేతురు చూడండి, పేతురు మొదటి పేతురు పత్రిక 2 పేతురు పత్రిక రాసినట్లుగా చూస్తాం. యోహాను రాసిన పత్రికలు 3, మరలా ప్రకటన గ్రంథం కూడా రాసినట్లుగా చూస్తాం. మీరు ఆలోచించండి, ఈ వీరిని మనుషులు పట్టు జాలరగా చేస్తానని దేవుడు చెప్పినట్లు కానీ వాళ్ళు మరిచినట్లుగా చూస్తాం. వాక్యం వచ్చిన ఎవరినైనా మిమ్మల్ని దేవుడు పిలిస్తే, దేవుని సేవకు పిలిస్తే మీరు దేవుని ఆజ్ఞకి లోపడండి. దేవుడు మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేస్తానని శిష్యులతో చెప్పినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా అద్భుతంగా ఆశీర్వదించగలడు. ఈ అంత్యకాలంలో కోత విస్తారముగా ఉన్నది, కోచేటి పని వారు తక్కువగా ఉన్నారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. ప్రియుల వాక్యం ఎవరైనా దీన్ని దేవుని ఆజ్ఞకు లోబడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపించి, నీకు సేవా పిలుపు ఉంటే, నువ్వు సేవకు సమర్పించుకుని ఉంటే, నీవు సేవ కోసం నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటే, నువ్వే పని చేసినను ఆశీర్వదించబడవు, నీకేది చేసినా నీకు చేతికి ఏది కూడా అందిరాదు. దేవుడు తను అనుకున్న పని తను అనుకున్న సమయానికి నీ ద్వారా చేయించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఎన్ని కష్టాలైన ఎన్ని నష్టాలైన ఎంత సమయమైన దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడు తన పని చేయించుకోడు. చూడండి, మోషే ఐగుప్తు నుండి పారిపోయి 40 మిధ్యానారణ్యంలో ఉన్నాడు. ఆయనను దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. మండుచిన పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడి ఎన్ని సాకులు చెప్పినను మోషేని ఐగుప్తుకు మరలా తీసుకుని వచ్చి అద్భుతాలు చేసి 40 అరణ్యములు ఇస్రాయేల్ని నడిపించినట్లుగా మోషే నడిపించినట్లుగా మనం చూస్తాం. ప్రేర ఆరోగ్య వాక్యం ఎవరైనా ఆయన ఆజ్ఞకి దేవుని ఆజ్ఞకి లోపడాలని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను. లోబడి వాక్యానికి లోబడుతున్నావా లోబడతలేదా నిన్ను నువ్వు పరిశోధించుకుని, ఒకవేళ ఇప్పటికైనా నీవు దేవుని వాక్యాన్ని విని ఈ దాని ఈ వాక్యం ద్వారా నువ్వు సరిచేసుకుని దేవునికి వాక్యానికి లోపడి, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడి దేవుని కోసం బయలుదేరమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమీన్.